హలో అండి, నేను డాక్టర్ అనూషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్. ఈ వీడియోలో మనము కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడుకుందాం. ముందు వీడియోలో మనం ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావాలంటే ఏమేమి గమనించుకుంటూ ఉండాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫర్టిలిటీ విండో అంటే ఏంటి, ఎంతకాలం మనం వెయిట్ చేయొచ్చు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ గురించి అన్నది మనం తెలుసుకున్నాం. సో ఈ వీడియోలో మనము కాజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడ రావచ్చు అన్న విషయం గురించి మనం మాట్లాడుకుందాం. యూజువల్గా ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది అన్నది మీకు ఒకసారి మళ్ళీ ఇంకోసారి బ్రీఫ్గా చెప్తానండి. పీరియడ్ వచ్చిన నెలసరి వచ్చిన రెండో రోజు అండాశయాలలో ఎగ్స్ తయారీ అవుతాయి. ఎగ్ రోజు కొంత పెరిగి పీరియడ్ వచ్చిన 10 to 14 days మధ్యలో రిలీజ్ అయ్యి ట్యూబ్లలోకి వస్తుంది. ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే కణాలు అనేది గర్భసంచి ముఖద్వారం దగ్గర రిలీజ్ అవుతాయి. కణాల సంఖ్య, కదలిక రెండూ బాగుంటే కణాలు పైకి పాకి ట్యూబ్లలో ఉన్న ఎగ్ తోటి కలిసి ఇక్కడ పిండం తయారీ అవుతుంది. తయారీ అయిన పిండం జారి గర్భసంచిలోకి వచ్చి అతుకుతే కాన్పు వస్తుంది, లేదంటే పీరియడ్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే ఎగ్స్ బాగుండాలి, అండాశయాలలో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి బాగుండాలి, ఎగ్ టైంకి పెరుగుతుండాలి, ట్యూబ్స్ తెరుచుకొని ఉండాలి, గర్భసంచి బాగుండాలి అంటే గర్భసంచి బేబీ అతికే చోటు లైనింగ్ ఎండోమెట్రియం అంటాము, ఎండోమెట్రియం బాగుండాలి, గర్భసంచి మజిల్ బాగుండాలి, గర్భసంచి మూతి సర్విక్స్ అంటాం, ఆ సర్విక్స్లో ఉన్న అంశాలన్నీ బాగుండాలి, మేల్ పారామీటర్స్ అన్నీ నార్మల్గా ఉండాలి. సో ప్రాబ్లం అనేది ఎక్కడన్నా ఉండొచ్చండి. అండాశయాల గురించి వస్తే ఎగ్స్ అనేవి పీరియడ్ వచ్చిన యూజువల్గా ఫర్టిలిటీ ఏజ్ గ్రూప్ ఫీమేల్స్లో ఇటు ఆరు నుంచి ఎనిమిది వస్తుంది పీరియడ్ వచ్చిన రెండో రోజు. మనకి ఇక్కడ ఏజ్ ఆడవాళ్ళకి ఎగ్స్ అనేవి ఫిక్స్డ్గా ఉంటాయి, పుట్టుకతోటి డిసైడ్ అయిపోయి ఉంటాయి. సో రోజుకి సంవత్సరం బై సంవత్సరం ఏం జరుగుతుంది అంటే ఇటు 6 to 8 ఎగ్స్ వచ్చే బదులు రోజుకి అండాశయాల్లో ఎగ్స్ అనేవి తక్కువైపోతూ ఉంటాయి. 6 to 8 ఈ ఇయర్ 25 to 30 ఇయర్స్ మధ్యలో 6 to 8 వస్తే 30 to 35 ఇయర్స్ మధ్యలో 4 రావడము, 35 ఇయర్స్ తర్వాత వాళ్ళకి ఇంకా తక్కువైపోవడము, అంటే ప్రతి నెల ఓన్లీ 4 ఎగ్స్, 2 ఎగ్స్, 1 ఎగ్, అసలు మొత్తం ఎగ్స్ అయిపోయి 40 ఇయర్స్ 45 ఇయర్స్ తర్వాత మొత్తమే ఎగ్స్ అయిపోయి పీరియడ్ ఎండిపోవడం, ముట్లు ఎండిపోవడం జరుగుతుంటాయి. సో మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఎగ్స్ తక్కువైపోతున్న, ఏజ్ పెరుగుతున్న కొద్దీ అండాశయాలలో ఎగ్స్ తక్కువైపోతూ ఉంటాయి. ఎగ్స్ తక్కువైపోతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ ఆఖరి ఎగ్స్లలో క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఆఖరి ఎగ్స్లలో క్వాలిటీ తక్కువ ఉంటుంది, ఆఖరి ఎగ్స్ నుంచి ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు దాంట్లో అన్యూప్లాయిడ్స్ అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ అన్యూప్లాయిడీ చేంజెస్ అంటే అన్యూప్లాయిడీ ఎంబ్రియోస్ అంటే ఎడ్డి పిల్లలు పుట్టే అవకాశము, తెలివి తక్కువగా ఉండే పిల్లలు పుట్టేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అని అంటే మనకి ఎగ్స్ తక్కువైపో ఎలా తెలుస్తుంది మనకి అండాశయాలలో ఎగ్స్ తక్కువ అవుతున్నాయి అని అంటే నెలసరి ముందుకు జరుగుతూ ఉంటుందండి. అంటే మనకి పీరియడ్ ముందు 30 డేస్కి ఒకసారి వచ్చే పీరియడ్ ఇప్పుడు 26 డేస్కి రావడము, 24 డేస్కి రావడము, 22 డేస్కి రావడము జరుగుతుంటే మనము డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళల్లో ఎగ్స్ తక్కువగా అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఎగ్స్ తక్కువగా అయిపోతున్నప్పుడు ఇది కొంచెం మనం సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకు అంటే నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గుతున్నప్పుడు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ త్వరగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. వీళ్ళల్లో త్వరగా మనం న్యాచురల్గా ఎక్కువ టైం వేస్ట్ చేయొద్దు. ఎక్కువ టైం వేస్ట్ చేస్తే ఆ ఉన్న ఎగ్స్ తక్కువైపోయి ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశాలు బాగా తక్కువైపోతాయి. సో వీళ్ళు కొంచెం ట్రీట్మెంట్స్ కొంచెం త్వరగా IUI పద్ధతులు న్యాచురల్గానో IUI పద్ధతిలోనో ఏజ్ ప్రకారం మిగతా పారామీటర్స్ అన్ని ప్రకారము ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకుండా కొంచెం త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకోవాల్సింది ఉంటుంది. సో ఇవండి డిఫరెంట్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. కంగారు పడకండి, ప్రతి కాజ్కి ట్రీట్మెంట్ సొల్యూషన్ ఉంటుంది. సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది. ఇలాంటి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా మన 49 వరంగల్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉంది. మన మెయిన్ మోటో ఏంటంటే
అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ అఫోర్డబుల్ ప్రైస్లో ఇవ్వడం. సో మా దగ్గరికి వచ్చి మీ కలలను సాకారం చేసుకోండి. థ్యాంక్ యూ.